తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఉన్న పోలవరం పుష్కర కాలువలకు గండిపడి రామవరం గ్రామంలో సుమారు 600 ఇళ్ళు నీట మునిగాయి. దీంతో ఒక బిల్డింగ్, రెండు రేకుల షెడ్లు వరద ఉద్ధృతికి కూల్పోయి 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. జగ్గంపేట రామవరం నేషనల్ హైవేపై భారీగా చేరిన వరద నీరు రాకపోకలకు అంతరాయంగా మారింది. రాత్రి నుండి తిరుమలేస బ్రిక్స్ ఫ్యాక్టరీ నీట మునిగి వర్కర్స్ చిక్కుకుపోయారు. ఉదయాన్నే పోలీస్ వారి సహకారంతో వారిని బయటకు రప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాత్రి నుండి కరెంట్ లేక తిండి లేక అవస్థలు పడ్డామని, పోలీస్ వారి సహకారంతో బయటకు వచ్చామని వారన్నారు. జగ్గంపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘ భవనం లారీలు నీట మునిగాయి. పెట్రోల్ బంకులు కూడా నీటిలో మునిగాయి. నీరు ఇళ్ల మీదుగా పొలాల్లోకి ప్రవహిస్తుంది. కేర్లంపూడి మండలం జగ్గంపేట మండలానికి సంబంధించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేర్లంపూడి మండలంలోని గోనేడ, సోమరాయణంపేటపాలెం, జగ్గంపేట మండలం, జగ్గంపేట నగరం, రామవరం గ్రామాలు సుమారు 3500 నుండి 4000 ఎకరాల పంట భూమి నీటి మునిగి, పొట్టదశలో ఉన్న వరి పంట నీట మునిగి కుళ్లిపోవటంతో అపార నష్టం ఏర్పడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎవరైతే లారీ ఓనర్ వర్కర్స్ ఉన్నారో ఓనర్స్ ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టి, అలా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి వీళ్ళకు కూడా ఏదోటి సాయంగా, ప్రభుత్వ సాయంగా మా తొందరగా ఎలా చేస్తున్నారు ఆ రూపంలో వీడికి కూడా ఏదో సాయం వచ్చేలాగా మా తరఫున మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడే అలాగే రామవరం వెళ్ళడం జరిగింది. ఆ బిల్డింగ్ ఒకటి పడిపోవడం, ఆ పొలాలు ఒకటి మొత్తం ముంపులకు గురైపోవడం, ముంపులో ఉండడం, అలాగే నిన్న మొన్న రాత్రి హఠాత్తుగా జగ్గంపేటలో 12 గంటల నుంచి మొత్తం వర్ష నీరు, గస్సీపేట స్థానిక సెట్టిబల్జీపేటలో మొత్తం వర్ష నీరు వచ్చేసి మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతు వరకు నీళ్లుండి చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వచ్చింది. రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అదే మనం ఇప్పుడు చెప్పుకునే అవసరం వచ్చింది కాబట్టి మీ మీడియా ద్వారా తెలియజేసిందంటే, ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో, కాలువల ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో, ఇప్పటివరకు వర్షాలు లేక ఎవరికి దాని బాధ, దాని ఇబ్బందులు తెలియకపోవచ్చు. కాలువలు ఆక్రమించుకుంటే ఏటీ పరిస్థితి అన్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలిసిందని మీ అందరికీ తెలియజేసుకున్నాను. కాలువలు ఎవరన్నా ఆక్రమించుకుంటే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం వారు కానీ, లేకపోతే లోకల్ నాయకులు కానీ అది చెప్పి ఏదైతే ఆక్రమణ ఉన్నాయో అన్ని ద్వారా ఖాళీ చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవని ఈ సందర్భంగా తెలియదు.